అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా రెడ్డిష్ కలర్ అండి. మ్యారేజెస్ లో కావాల్సినటువంటి వెరైటీస్ లో ఇది ఒకటి అన్నమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్ లో కనిపిస్తుంది. సారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అటువంటి డిజైన్ లో తీసుకున్నాం. ఇందులో వచ్చినటువంటి మనం డిజైన్ చూస్తే ఒక మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసి అందులో వచ్చినటువంటి ఒక డాల్ స్టైల్ బొమ్మ అండి. రాజస్థాన్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది బొమ్మ అనేది మనకు కనిపిస్తుంది. ఫుల్ ఒక ఈ మ్యాంగో డిజైన్ ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. టూ కలర్ కాంబినేషన్ లో అనేది మనం ఇస్తున్నామండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది. ప్యూర్ జరీతో వస్తుంది. వెరైటీ ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా మనకి చాలా గ్రాండ్ అయినటువంటి వెరైటీ అని చెప్పాలి మనం ఇది. అలాగే దీంట్లో వచ్చినటువంటి బోర్డర్ వచ్చేసి పైన మనం బోర్డర్ చూస్తే మంచి బోర్డర్ అండి. ఇది పైన షోల్డర్ మీద వచ్చే బోర్డర్. ఆ బోర్డర్ కూడా మనం పైన ఇచ్చినటువంటి గ్రీన్ కలర్ చిన్న గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇదే బోర్డర్ మనం కింద మనం చూస్తే చూడండి, కింద బోర్డర్ వచ్చేసి మనం డిఫరెంట్ గా మనం క్రియేట్ చేస్తాము. చిన్నటువంటి గ్రీన్ లైన్స్ ఇచ్చేసి దీంట్లో బాక్సెస్ తో ఉండేటువంటి అవునండి. పళ్ళు చూస్తే మనకు చూడండి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ ఉన్నటువంటి మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఉన్నటువంటి పళ్ళు డిజైన్ ఇచ్చేసారు. ఆ చివర ఈ చివర మాత్రమే మనకు చూస్తే తెలుస్తుంది ఒక దీపం డిజైన్ లాగా మనకు కనిపిస్తుంది. అటు ఇటు చివర మాత్రం ఈ విధంగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ వచ్చేసరికి అలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తున్నదండి. బార్డర్ ఉంటుంది కాబట్టి మంచి డిజైనర్ స్టైల్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదా ఇటువంటి శారీస్కి ఇప్పుడు ఎక్కువగా మ్యారేజ్కి పెళ్లి కూతుర్లకి వాళ్ళకి వాడతారు కాబట్టి కొద్ది వర్క్ చేయించినా కూడా చాలా చాలా బాగుంటుంది. నైస్ వెరైటీ. సో ఇది కూడా పెళ్లిలకు కావాల్సిన న్యూ వెరైటీ. మనకి లైట్ వెయిట్ గా కూడా ఉంది. చాలా గ్రాండ్ కలెక్షన్, హెవీ జరీ యూస్ చేశారు. అవునండి, ఇప్పుడు వచ్చే వెరైటీస్ లో ఇంకా పెద్ద పెద్ద బోర్డర్స్ కూడా వస్తున్నాయండి. అలాంటి వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి విజయ బ్రదర్స్ లో. ఈ రోజు వచ్చిన లేటెస్ట్, ఈ వీక్ లో వచ్చిన లేటెస్ట్ వెరైటీ కింద చూస్తున్నాం కాబట్టి అవి కూడా కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నారు. ఇంకా వెరైటీస్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా ఉంటాయి. మరి ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 25,080 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాము. ఓ మై గాడ్, ఇయర్స్ చూస్తున్నారా, ప్రైస్ వచ్చేసి 25,080 రూపీస్ ఓన్లండి. సార్ జనరల్ గా ఎక్కడైనా చూస్తుంటే, జనరల్ గా బయట షాపింగ్ చేసినప్పుడు పట్టు అనగానే, కంచి పట్టు వెరైటీ అనగానే 50,000-60,000 అలా చెప్తూ ఉంటారు. బట్ విజయ బ్రదర్స్ లో చూస్తే అన్ని 30 బిలోనే ఉంటాయి. ఏంటి, ఎక్కడైనా ఫ్యాబ్రిక్ లో వేరియేషన్ ఉంటుందా? లేదు మేడం, మనం మీరు కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్. కానీ ఏంటంటే, మనం ఇది కొన్ని సారీస్ కంచి పట్టు ఏదైతే ఉన్నాయో మన సొంత వీవింగ్ మగ్గాల మీద తయారు చేసుకుంటాం కాబట్టి మనం కూడా వీవర్సం కాబట్టి మనం ఆ రేట్ అనేది ఇవ్వగలుగుతామండి. కాకపోతే మనం బయట పెద్ద పెద్ద షోరూమ్స్ లో చూసినట్టు నెంబర్ ఆఫ్ క్వాలిటీ వందల సారీస్ మనం చూపించలేము. కానీ ఉన్న వెరైటీస్ లో మన సొంత మగ్గాల మీద తయారైన వెరైటీ కాబట్టి మనం చూపించిన 100 సారీస్ అయినా 200 సారీస్ అయినా అందులో ఇచ్చినటువంటి మనం వచ్చి రేట్ తక్కువకి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మన సొంత మగ్గాల మీద తయారు చేయించుకున్నటువంటి. విన్నారు కదా, మరి ఈ సారీ కాస్ట్ చూస్తే కేవలం 25,080 రూపీస్ ఉండండి. ప్యూర్ జరీ. జస్ట్ బయట మనం హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, బట్ వీళ్ళకే వీవింగ్ అంతా ఉంది కాబట్టి, వీరే వీవర్స్ కాబట్టి మనకి ప్రైసెస్ అనేవి చాలా చాలా తక్కువ.